శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ శ్రమ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని తేదీలలో పుట్టిన వారి డేట్ ఆఫ్ బర్త్లు మీకు తెలియజేస్తున్నానండి. అంటే కొన్ని తేదీలలో పుట్టిన వారి యొక్క భవిష్యత్తు కొన్ని కొన్ని సంవత్సరాలలో చాలా చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని కూడా మీకు తెలియజేస్తున్నాను. అవి ఏ తేదీలలో పుట్టిన వారు ఏ ఏ సంవత్సరాలు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఉదాహరణకి 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు, 6, 15, 24 తేదీలలో పుట్టినవారు, 7వ తారీఖు తర్వాత 16వ తారీఖు 25వ తారీఖు పుట్టినవారు, మరియు 4వ తారీఖు 13వ తారీఖు 31వ తారీఖులో జన్మించినవారు, 22వ తారీఖులో జన్మించినవారు. అంటే ఈ 1, 6, 7, 4 దీంట్లో వచ్చే తేదీలలో ఎవరైనా జన్మించినట్టయితే వాళ్లకు కొన్ని సంవత్సరాలు చాలా నష్టాన్ని కలిగింపజేస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆర్థిక మాంద్యము ఇబ్బంది పడడం, ధన నష్టం కలగడం, వ్యాపారాలు చేసి నష్టపోవడం, భూములు కొన్న తర్వాత ఆ భూముల రేట్లు రెక్కలొచ్చి వెళ్ళిపోవడం, వీళ్ళు కొన్న తర్వాత వీరు అమ్మిన తర్వాత ఆ రేట్లు పెరగడం, ఇలాంటివన్నీ కూడా జరిగే సంవత్సరాలు కొన్ని చెప్తానండి. ఈ యొక్క ఈ తేదీలలో పుట్టిన వారికి చాలా చాలా సమస్యలుగా దారితీసే సంవత్సరాలు ఏంటంటే 2017, 2016, 2015, 2008, 2007, 2006, 2000 సంవత్సరం, 2001 సంవత్సరం, 2003 సంవత్సరంలో ఈ 1, 10, 19, 28, 6, 15, 24, 7, 16, 25, 4 13, 22, 31 తేదీలలో పుట్టిన వారికి చాలా చాలా సమస్యలు వాటిల్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ పేరు బలాన్ని మీరు సరిచూసుకొని మీరు మంచి స్థాయిలో ఉండాలనుకుంటే మీ పేరు యొక్క సంఖ్యాబలాన్ని మీరు పెంచుకున్న ఎడల మీకు రాబోయే సంవత్సరాల నుండి కూడా తప్పకుండా మంచి పరిష్కారం. అంటే ఇవన్నీ అయిపోయిన సంవత్సరాల్లో మీరు పడ్డ కష్టాలండి. కానీ ఫ్యూచర్లో కూడా ఈ 2019 సంవత్సరంలో కూడా కొన్ని కొన్ని తేదీలలో పుట్టిన వారికి, కొన్ని కొన్ని రాసులలో పుట్టిన వారికి సమస్యలు అనేకమని కూడా మనం తెలియచేయవచ్చు. అదేవిధంగా మీ పేరులో అదృష్ట సంఖ్యాబలాన్ని కనుక మనం మార్పు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.